మిత్రుడారా, ఒక కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెడితే, కుక్క కూడా కాదు బురదలో బొర్రె పందిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెడితే పంది పందే అవుతుంది. అట్లాగే ఒక మూర్ఖుని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆ మూర్ఖుడు మూర్ఖుడే అవుతాడు. ఇంకా ఆ ములమోపి గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న లేక మొన్న పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేసిన ఈ సన్నాసి ఈ ములమోపి నా సిద్దిపేట ప్రాంతం మీద విషం ఎక్కింది. మిత్రులారా, సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ అని చెప్పేసి ఒకసారి ఆడియో వినండి, వీడియో వినండి. ఈ రోజు బాధ్యత వహిస్తున్న సిద్దిపేట 61.37% అధ్యక్ష. మీరా మిత్రులారా, సిద్దిపేట కీర్తి పతాకాలు ఆకాశం అంటుంటే వాటి మీద అక్కసు వెలగక్కుతున్న ఈ ముండమోపిని, ఈ సన్నాసిని నేను ఎట్లా ముఖ్యమంత్రి అనాలి? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇది మెయిన్ వార్త అయితే మరి వాస్తవం ఏందో కూడా తెలవాలి కదా మిత్రులారా. ఇది చూడండి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సిద్దిపేట వాళ్ళు ఇస్తుంది. ఇది నా సొంత కవిత్వం కాదు. డొమెస్టిక్ సంబంధించి 7 కోట్లు బకాయి ఉంటే 5 కోట్లు పాతయే, 2 కోట్లు రెగ్యులర్ గా కట్టేది వెనక ముందు కడతారు. ఇప్పుడు 100 రూపాయలు ఉంది, 100 రూపాయలకి ఏం కడతాం, నెక్స్ట్ మంత్ కడతాం అనుకోరు. అంటే 2 కోట్లు గవ్వే. ఇంకా కొన్ని ఏమన్నా ఉంటే సాగలలో మంగళలు ఉంటారు కదా, నాయ బ్రాహ్మణులు వాళ్ళే ఉంటాయి. కానీ ఈ 7 కోట్లని 2000 పైగా ఎందుకు చెప్పింది తెలుసా మిత్రులారా? తెలియక కాదు, తెలిసే హైటెన్షన్ ఇరిగేషన్ అని 1019 కోట్లు ఉంటుంది మిత్రులారా. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి 919 కోట్లు, ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ కి సంబంధించిన ఇవన్నీ జమ చేసి డొమెస్టిక్ మీద పెట్టి సిద్దిపేట బిడ్డలు కరెంటు బిల్లు కడతలేరని చెప్పేసి ఒక అక్కసును వెలగక్కిండు మిత్రులారా. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇట్లాంటి ఉన్మాదిని నేను ఏ విధంగా ముఖ్యమంత్రి అనాలి మిత్రులారా? నిజంగా నువ్వు అన్న ఓకే, నిజంగా 5-10 కోట్లు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి, మేము సిద్దిపేట బిడ్డలను ఇంకా బ్రహ్మాండంగా కడుతున్నాం, అలాంటిది మెచ్చుకోవాల్సింది. పోయి నువ్వు బురద వెళ్ళినావు కదా, నిజంగా వెళ్ళిన నిన్ను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వేమన్నావు 200 యూనిట్ల లోపుంటే ప్రభుత్వమే కడతా అన్నావు కదా, గది ఎప్పుడు చెప్పండి స్టార్ట్ చేస్తున్నావు, అబద్ధాలు చెప్పి గది నెక్కినావు కదా, మేము 200 రూపాయల యూనిట్ తక్కువ ఉంటే ఎప్పుడు కట్టదో చెప్పు, నీకు శాతం అయితే ముందు కట్టి చెప్పు, అబద్ధాలు చెప్పి గద్దె నెక్కినట్టు ఇక్కడ డ్రామాలు ఆడితే కుదరదు రేవంత్ రెడ్డి, నీ ఇష్టారీతిగా నీ ఇష్టం వచ్చినట్టుగా డ్రామాలు ఆడితే ఇది కొడంగల్ కాదు సిద్దిపేట, ముఖ్యంగా సిద్దిపేట బిడ్డలు చైతన్యవంతులు, నీలాంటి ఉన్మాదుల్ని మేము ఇక్కడ యాక్సెప్ట్ చేయం, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. మళ్ళొసారి చెప్తున్నా, నీకు దమ్ముంటే ముందు, మేము రెగ్యులర్ గా బిల్లులు కడుతున్నాం ఇక నుంచి కట్టాం, నువ్వే చెప్పినావు కదా 200 లోపు ఉంటే కట్టద్దు అని, మేము కట్టము, నీకు శాతం అయితే ఏం చేస్తావు చేసుకొస్తుద్దాం. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఆ 200 యూనిట్ల ఇష్యూ స్టార్ట్ చేయి, సిద్దిపేట వేదిక నుంచే స్టార్ట్ చేయి, నీకు దమ్ముంటే కాదు శాతం కాదు. కానీ అబద్ధాలు ఆడుతూ సిద్దిపేట మీద నువ్వేదో వేస్తా అంటే ఏం కాదు, ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి. నువ్వు సిద్దిపేట గురించి మాట్లాడే స్థాయా పట్ట పగలు పచ్చ నోట్లతో దొరికిన దొంగవి నువ్వు, చంద్రబాబు బూట్లు నాకే దొంగవి. సిద్దిపేట గురించి గొప్పగా మాట్లాడతావు అంటే సిద్దిపేట బిడ్డలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు.